సహోదరీ సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 6వ తారీఖు మార్చి నెల 2024న దేవుని జీవవాక్కు యాకోబు రాసిన పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయునే. దేవుని ఎదుట పవిత్రమైన భక్తి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేనటువంటి పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుట. ఈ రెండు విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన భక్తి పవిత్రముగా ఉండాలి, మన భక్తి నిష్కలంకముగా ఉండాలి, మనం చేస్తున్నటువంటి భక్తి ఆయన నిత్య మహిమలో మనలను నిలవబెట్టేదిగా ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 3:17-19 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధములమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడే, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. మన ప్రేమ మాటతో నాలుకతోనే కాక క్రియతో ఉండాలి, సత్యముతో ఉండాలి, సత్యముతో ప్రేమించాలి అని భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనకిచ్చినటువంటి స్థితి మంచిగా ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి ఈ స్థితిలో మనము మనతో పాటు ఇబ్బందుల్లోనూ శ్రమల్లోనూ ఉన్నటువంటి వారిని మనం దర్శించాలి, వారికి మనము చేయూతనివ్వాలి, వారికి మనము సహాయము చేయాలి. దేవుడు దాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. అది దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తిగా కనబడుతూ ఉంది. అలాగే యెషయా ప్రవచన గ్రంథము 16:17 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మిమ్మును కడుగుకునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ప్రియులారా, దేవుడు మనం పరిశుద్ధపరచుకున్నటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కనుక ఆయన ఆరాధించేటువంటి మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోక మాలిన్యము మన హృదయంలో ప్రవేశించి మనలను అపవిత్రపరచాలని ప్రయత్నిస్తూ ఉండగా ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించడమే మన యొక్క భక్తి సాధనకు మూలము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కోసం ఏ విధంగా జీవించగలుగుతున్నావు? ఈ లోక మాలిన్యమును అంటించుకొని, ఈ లోకమంతటిని నీ హృదయంలో నింపుకొని దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. ఈ లోక మాలిన్యము ఏదైతే నిన్ను పాడు చేస్తూ ఉందో, ఏ మాలిన్యమైతే నిన్ను అపవిత్రపరుస్తూ ఉందో, దాన్ని విడిచిపెట్టి నిన్ను నీవు శుద్ధునిగా చేసుకొని ఆయన ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎదుట ఒక పవిత్రమైన భక్తిని చేద్దామండి, ఒక నిష్కలంకమైనటువంటి భక్తిని మనము చేద్దామండి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించినగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. కృపగల దేవ, దయగల తండ్రి, మీ గొప్ప నామానికి స్తోత్రం. ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి
ప్రతి మాట కొరకు దేవా స్తోత్రం. మీ జీవవాక్కు ద్వారా మాతో మాట్లాడారు. మీదుట ఏ విధమైనటువంటి భక్తి చేయాలో మీరు మాకు బోధించారు. దేవ, మా భక్తి పవిత్రముగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి తండ్రి. సహాయము చేయండి దేవా. మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి మాకు అట్టి కృపను దయచేయండి తండ్రి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించండి రాజా, సహాయము చేయండి, సహాయము చేయండి. ఇది నా పనుల్లోనూ ప్రయాణాల్లోనూ తోడుగా ఉండండి తండ్రి. దేవా, ఈ లోక మాలిన్యము తండ్రి ఎక్కడ మమ్మలను పాడు చేయకుండాట్టుకు సహాయము చేయండి ప్రభు. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏగిపిస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇది నా పనుల్లోనూ ప్రయాణాలను తోడయండి. ఈ సన్నిధిని మాకు తోడించమని యేసేదు పరిశుద్ధనామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.